భగవంతుడు నమ్ముకున్న వాడికి ఎక్కడ తేడా అనేది జరగదు. అసలు ఆయనే చూసుకుంటాడు. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదో ఆపద రాగానే ఏ స్తోత్రం చదివితే మంచిది అంటాం. ఉంటుంది, దేనికో లెక్క ఉంటుంది, పనిచేస్తుంది, పనిచేయకపోదు. ఆపదలో చదివేటువంటి స్తోత్రం పెయిన్ కిల్లర్ లాంటిది. ఎప్పుడూ చేసేటువంటి స్మరణ నిరోధక శక్తి లాంటిది. ఏది మంచిదో మీరే గుర్తు చేసుకోండి. ఆపదలో చదివేటువంటి స్తోత్రం పెయిన్ కిల్లర్, అప్పటికప్పుడు పని చేస్తుంది. పెయిన్ కిల్లర్ ఏం చేస్తుంది, కాసేపట్లో ఆ నొప్పి తగ్గించదమ్మా, పక్కకి పంపిస్తుంది. దాని లక్షణం అది, మళ్ళీ మన్నాడు వస్తుంది. అందుకే దానికి పెయిన్ కిల్లర్ అన్నారు. పెయిన్ కిల్లు చేస్తుంది, కొన్నాళ్ళు పోయాక మన్న కూడా కిల్లు చేస్తుంది. అది ఎక్కువ వాడిన కొద్దీ అంతే. ఇంకా డాక్టర్ గారు ఎందుకు ఇస్తాడు, ఆయనకి ఏమి సరదా కాదు కూడా. మనం వాడి ప్రాణం తినేస్తూ ఉంటాం, నాకు ఇచ్చేయండి నాకు ఇచ్చేయండి, తట్టుకోలేను తట్టుకోలేను తట్టుకోలేను, తట్టుకోపోతే పో అని ఇస్తాడు వాడు. అందుకని తగ్గకపోయినా పర్వాలేదండి, సావకాశంగా వైద్యం చేయండి, నేను 10 రోజులు పడతాను దీంతోంటే ఆ వైద్యం వేరుగా ఉంటుంది. ఏదో ఒక నామాన్ని మనం ఎంచుకుని నిరంతరం ఏ పని చేస్తున్నా సరే మనస్సులో అదే స్మరిస్తూ ఉంటే భగవంతుడు మనల్ని వెన్నంటూ, భగవంతుడు నమ్ముకున్న వాడికి ఎక్కడ తేడా అనేది జరగదు.